అనాథలు, అభాగ్యులు, నిరుపేద వృద్ధులకు మానవత్వంతో సాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గ్రేటర్ చెన్నై పోలీస్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కయల్ విలి అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సౌత్ సిటీ 324M జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ ఏవి శివకుమారి తండ్రి, కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ అధికారి, సమాజ సేవకులు దివంగత ఆలూరి రామస్వామి 16వ వర్ధంతి చెన్నై కోడంబాకం అజీజ్ నగర్లో ఉన్న అన్నయ్య ఉల్లం అనాథ ఆశ్రమంలో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. డాక్టర్ శివకుమారి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జాయింట్ పోలీస్ కమిషనర్ కయల్ విడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులతో కాసేపు సరదాగా ముచ్చటించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యంగా సంతోషంగా గడపాలని వృద్ధులకు సూచించారు. అనంతరం వృద్ధులకు ఆమె చేతుల మీదుగా ఉదయం టిఫిన్ అందించారు. అనంతరం డాక్టర్ ఏవి శివకుమారి మాట్లాడుతూ వృద్ధులకు సాయం అందించేలా తాను అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. తన తండ్రి జ్ఞాపకార్థం గత కొన్ని సంవత్సరాలుగా అన్నయ్య ఉల్లంలో అనాథ వృద్ధులకు తన వంతు సాయం అందిస్తున్నట్టు తెలిపారు. అనేక మంది పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నట్టు చెప్పారు. 16వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్ అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఫరీదా సైన్, లయన్ కళామతి, లయన్ రాధారాణి, లయన్ గీతా కన్నన్, లయన్ రుక్మిణి, లయన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కయల్ వెళ్లి డాక్టర్ ఏవి శివకుమారిని ఘనంగా సత్కరించారు. నా పేరు డాక్టర్ శివకుమారి, లెనిస్ క్లబ్ డిఎఫ్ఎం లీడర్. మా లెనిస్ క్లబ్ ప్రెసిడెంట్ ఫరీదా మేడం, కళామతి మేడం, లెనిస్ కళామతి మేడం, లెనిస్ రాధా మేడం, మా సభ్యులందరూ కలిసి ఇవాళ ఇక్కడ కోడంబాకంలోని అజీర్ స్ట్రీట్ ఫస్ట్ స్ట్రీట్లో అన్నయ్య ఉళ్ళంలో వయోవృద్ధులకు భోజన వసతి ఏర్పాటు చేశాము. బ్రేక్ఫాస్ట్, భోజనం, రాత్రి డిన్నరు పేదవాళ్ళకి, నిరుపేదలకి నా వంతు శక్తి సాయంగా మా నాన్నగారి 16వ వర్ధంతి సందర్భంగా నేను ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాను. దీనికి ముఖ్య అతిథిగా కయల్విళ్ళి ఐపీఎస్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆవిడ కూడా వచ్చి ఆవిడ చేతుల ద్వారా బ్రేక్ఫాస్ట్ని స్టార్ట్ చేసి వెళ్ళారు. దాని తర్వాత మా లెనిస్ క్లబ్ ఫరీదా మేడం, కళావతి మేడం, లెనిస్ రాధా మేడం, వీళ్ళ ముగ్గురు చేతుల ద్వారా లంచ్ ఇప్పుడు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా లెనిస్ క్లబ్ వాళ్ళ సహకారం, సపోర్టు ఎంతో ఉంది. దానికి మేము దాని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ మానవులుగా జీవించిన తర్వాతప్పటికీ కూడా చనిపోయే లోపల మనవంతు సేవా కార్యక్రమాలు సమాజానికి చేస్తూ ఉండాలి. మన తల్లిదండ్రులని, గురువుల్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ జ్ఞాపకార్థంగా సంవత్సరంలో ఒకసారి చేయడం అనేది మన బాధ్యత. అది మన యాజ్ ఏ పిల్లలుగా, కూతురుగాను, కొడుకుగాను మన బాధ్యతగా మన తల్లిదండ్రులు చేయాలి. ఇది మనం చేసేదాన్ని చూసి మన భావితరాల పిల్లలు మనకి మన తర్వాత వాళ్ళు చేస్తారు. అలా చేయడం అనేది మనం నేర్పించాలి. ఆ పద్ధతులు, అలవాట్లు, మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు అన్నీ మన తర్వాత తరానికి మనం నేర్పిస్తూ ఉంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని కల్చరల్స్ అన్నీ చక్కగా ముందు తరానికి తీసుకువెళ్ళినట్టు కలుగుతుంది. ఇటువంటి సేవా కార్యక్రమాలని ఇంక మీదట ఇప్పుడు ఇది 16వ సంవత్సరంగా చేస్తున్నాను. నేను బతికున్నంత వరకు, నాకు ఓపిక ఉన్నంత వరకు, నా కాళ్ళు చేతులు బాగున్నంత వరకు మా నాన్నగారికి నేను చేస్తూనే ఉంటాను. ఎందుకంటే మా నాన్నగారి వల్లే నేను ఈ స్థాయికి ఎదగగలిగాను. ఆ తల్లిదండ్రుల యొక్క దీవెనలతోనే నాకు ఇంత మంచిగా నేను సమాజానికి సేవ చేయగలుగుతున్నాను. సమాజం మనకేమి ఇచ్చింది అని కాకుండా మనం సమాజానికి ఏమి ఇవ్వగలిగాము అనేది కూడా ఆలోచించి ప్రతి ఒక్కరూ తనకి వీలైనంత వరకు, తన చేతనైనంత వరకు ఏదో ఒక కొంత రూపేణ సమాజానికి సేవ చేయడం అనేది మన బాధ్యతగా అనుకుంటున్నాను. ధన్యవాదాలు. లయన్స్ డిస్ట్రిక్ట్ శక్తి భవాని TN01 இந்த டிஸ்ட்ரிக்ட்லேருந்து லைனஸ் கிளப் ஆஃப் பொன்னியிலிருந்து டாக்டர் சிவகுமாரி பாமினி சாரி பாமினியிலிருந்து டாக்டர் சிவகுமாரி டிஎஃப்எம் அவங்க வந்து இன்றைக்கி அவங்க அப்பாவின் நினைவாக இந்த பெரியவங்களுக்கு காலையில் பிரேக்ஃபாஸ்ட் அப்புறம் லஞ்சும் கொடுத்துருக்காங்க, டின்னரும் கொடுக்குறாங்க. ஸோ எங்களுக்கெல்லாம் ரொம்ப சந்தோஷம். இந்த பெரியவங்களுக்காக நம்ம இது செய்கிறது வந்து நம்ம இறைவனுக்கு செய்கிறதுக்கு சமானமாகும். நம்ம பெற்றோர்களையும் நம்மளோட பூதாதையர்களையும் நினைவு கூர்ந்து அவங்க சார்பாக இவங்களுக்கு சாப்பாடு கொடுக்குறப்ப நமக்கு பன்மடங்கு புண்ணியம் வந்து சேரும். அனைவரும் வந்து இந்த அன்னை உள்ளம் ரொம்ப நல்லா இருக்குது, இங்கே கோடம்பாக்கத்தில் இருக்குது, அங்கே வந்து தயவுசெய்து எல்லாரும் செய்யுங்க, நாங்களும் தொடர்ந்து செய்வோம். நன்றி டாக்டர் சிவகுமாரிக்கு எங்களுக்கு இந்த ஆப்பர்ச்சுனிட்டி கொடுத்து எங்களை அழைச்சி இங்கே வர சொன்னதுக்கு ரொம்ப நன்றி.